ఒమిక్రాన్ వ్యాప్తి కరోనా కేసులతో అగ్రరాజ్యంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అమెరికాలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 441,278 కేసులు బయటపడగా వీటిలో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నట్లు అమెరికా అంటువ్యాధుల నివారణ కేంద్రం సిడిసి తెలిపింది. గత వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6% ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని సిడిసి అభిప్రాయపడింది. యూకే, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ దేశాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఆసుపత్రిలో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. కాలిఫోర్నియాలో ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అధిక కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఒక కాలిఫోర్నియాలోనే 75,500 మంది కోవిడ్కు బలయ్యారు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా అమెరికాలో మంగళవారం ఏకంగా 1,11,2 విమానాలు రద్దయ్యాయని, 5,458 విమానాలు వాయిదా పడ్డాయని ఫ్లైట్ అవేర్ అనే వెబ్సైట్ వెల్లడించింది.